బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఏలూరులోనైతే రెండు బైకులు డీ కొనడం వల్ల ఒకరు మృతి చెందారు దాంట్లో బాణసంచిక తీసుకొని వెళ్తా ఉన్నారు వాళ్ళకి దివాళీ కాబట్టి దివాళీ నేపథ్యంలో అయితే బాణాలు వాళ్ళకి సంబంధించిన ఏవైతే పండగ సెలబ్రేషన్ చేసుకుంటున్న నేపథ్యంలో వాళ్ళకి కావాల్సిన క్రాకర్స్ తీసుకెళ్తున్న నేపథ్యంలో రెండు వాహనాలు ఢీకొనడం ఏలూరులో అయితే జరిగింది దాంట్లో దాదాపుగా ఆరుకి గాయాలైనట్టు కూడా తెలుస్తూ ఉంది ఒకరు మృతి చెందారు మృతి చెందిన తన యొక్క అవయవాలు ఏవైతే ఉంటాయో చెల్ల కూడా తెలుస్తూ ఉంది ఎందుకంటే వాళ్ళ దగ్గరలో ఉన్న బాణసంచిక పేరడం రెండు వాహనాలు ఢీకొనడం దాంట్లో కొంత ఫైర్ క్రాక్ అవ్వడం వల్ల అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర ఉన్న కూడా బాణాలు పేలడం వల్ల దాదాపుగా మొత్తానికి చెల్లా చదురువైన సందర్భం అయితే కనబడతా ఉంది ఏలూరులో ఈ ఘటన అయితే జరిగింది అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి కూడా కనబడతా ఉంది ఎందుకంటే దాదాపుగా ఆరుగురు కూడా ప్రాణాలు అయితే కొంత సీరియస్గా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది ఎందుకంటే అక్కడ మొత్తానికి ఏడుగురు ఆ ప్రమాదంలో ఏడుగురు అయితే గురయ్యారు అక్కడ సమీపంలో ఉన్న వారితో పాటు ఈ రెండు వాహనాల మీద ఉన్న వ్యక్తులు కూడా ఈ ప్రమాదానికి అయితే గురైనట్టు కూడా తెలుస్తూ ఉంది ఏలి ఏలూరుకు సంబంధించిన పోలీసు వాళ్ళు కూడా కొంత సూచనలు అయితే ఇస్తూ ఉన్నారు ఇలాంటి ఘటనలు జరగకుండా మీ ఫ్యామిలీలో కూడా జాగ్రత్త పడాలి అనే విధంగా అక్కడ చెప్తా ఉన్నారు దాదాపుగా ఒకరు మృతి కూడా దివాళి పూట వాళ్ళ ఫ్యామిలీ కుటుంబంలో సందర్భాలు ఉండాలి ఏదైతే సంతోషంగా ఉండాలి దివాళి పూట వెలుగులు రావాలని అనుకుంటాం కానీ ఇలాంటి ఘటన జరగడం వల్ల వాళ్ళ కుటుంబం శోకసంద్రంలో మునగాల్సిన పరిస్థితి వస్తూ ఉంది ఎందుకంటే ఇక్కడ చాలా దివాళీలు వస్తూ ఉంటాయి ఈ దివాళి పండుగ అప్పుడైతే మరి క్రాకర్స్ ఎంత కాలుస్తే అంత మా ఏదంటే గొప్ప అన్న విధంగా కాలుస్తూ ఉంటారు కాకుండా ఆ విధంగా కాకుండా ఒకటి పర్యావరణం రక్షించుకునే విధంగా ఉండాలి అదేవిధంగా మన కుటుంబానికి సంబంధించిన మన వాళ్ళని కూడా మనం రక్షించుకోవాలి ఎందుకంటే ఇలాంటి ఘటనలు జరగకుండా ఇలాంటి ఏలూరులో జరిగిన ఘటన ఏదైతే ఉందో రెండు వాహనాలు ఢీకొనడం వల్ల వాళ్ళ దగ్గర ఉన్న బాణసంచిక పేలడం వల్ల ఈ ఘటన చోటు చేసుకుంటే అక్కడ ఒకరు మృతి కూడా చెందినట్టు కూడా తెలుస్తూ ఉంది విధా ఏదైతే దివాళి కాబట్టి ఈ దివాళీ సందర్భంగా వాళ్ళ కుటుంబాలు వెలుగులు పంచుతున్న నేపథ్యంలో ఒకటేసారి ఈ శోకసంద్ర అయితే ఏర్పడిన సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది ఈ ఘటన ఏలూరులో జరిగింది మరి ఇలాంటి ఘటన మీ కుటుంబంలో జరగకుండా మీరు జాగ్రత్త పడాలి ఎందుకంటే దివాళి కాబట్టి చిన్నపిల్లలు క్రాకర్స్ పట్టుకొని వాళ్ళు పేలుస్తామని అతి ఉత్సాహంతో ఉంటారు కాబట్టి మీరు ఖచ్చితంగా వాళ్ళకి కొంత భయం కానీ వాళ్ళ కొద్దిగా దూరంగా ఉంచే సిచ్యువేషన్ అయితే తీసుకొని రావాలి ఇప్పుడు అధునాతికమైన క్రాకర్స్ అయితే వస్తూ ఉన్నాయి కొన్ని విదేశీకి సంబంధించిన క్రాకర్స్ వస్తూ ఉన్నాయి వాటిని కూడా చేయడం కొంత నిషేధించాలి ఎందుకంటే దాంట్లో విషే ఏదైతే విదేశీలకు సంబంధించిన దాంట్లో కెమికల్ అధికంగా ఉండడం వల్ల ఇది ఇప్పటికీ ఎటువంటి ప్రమాదం చూపకపోయినా కానీ ఇంకా కొన్ని రోజుల కంటే రెండు మూడు రోజులలో కొంత గాలిలో స్ప్రెడ్ అయ్యి అది మన మన ఏదైతే బాడిలోకి వెళ్ళడం వల్ల కొంత ప్రమాదం అయితే జరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి బాణసంచిక పేల్చేటప్పుడు మీ కుటుంబ సభ్యులు మీ పిల్లల్ని మీరే రక్షించుకోవాలి అదేవిధంగా ఎవరైతే వాహనాల మీద వెళ్తూ ఉన్నారో వాహనాల మీద ఈ క్రాకర్స్ పట్టుకొని వెళ్తూ ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ ఏలూరులో జరిగిన ఘటన పురోగతం కాకుండా చూసుకోవాలి మీ భద్రత మీదే అన్నట్టుగా అక్కడ పోలీసు వాళ్ళు అయితే సూచిస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ క్రాకర్స్ ఏవైతే ఉంటాయో ఇంట్లో కూడా భద్రపరచుకోవద్దు ఎందుకంటే గ్యాస్ సిలిండర్ ఏదైతే ఉంటాయో దానికి సమీపంలో ఉండడం వల్ల హైదరాబాద్లో కూడా ఘటన మనమైతే చూసాము గ్యాస్ సిలిండర్ దగ్గర ఏవైతే ఈ క్రాకర్స్ పెట్టడం వల్ల కొంత గ్యాస్ లీక్ అవ్వడం వల్ల క్రాకర్స్ వల్ల వృద్ధ దంపతులు అయితే మనమైతే చూస్తాము యాకత్పూర్లో ఏదైతే రైల్వే స్టేషన్ సమీపంలో అయితే ఈ ఘటన జరిగిన విషయాలు కూడా మనమైతే చూసాము అంటే ఇంట్లో కూడా భద్రపరచద్దు ఏదైనా క్రాకర్స్ ఉంటే కొంత ఇంటి దూరంగా పెట్టుకొని అప్పటి వరకు ఆ సమయం వరకు కొంత కా కాల్చే ప్రయత్నం అయితే చేయండి అధిక మోతాదులో కూడా క్రాకెట్స్ కాల్వద్దు ఎందుకంటే పర్యావరణం రక్షించుకోవాలి అదేవిధంగా జీవరాశులు ఏవైతే ఉన్నాయో ఇటు కుక్కలు కానీ అవే ఏవైతే పిల్లులు కానీ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రక్షించుకోవాలని నేపథ్యంలో అయితే కోరుకుంటా ఉన్నాము అదేవిధంగా ఈరోజు ఏలూరులో ఏదైతే ఘటన జరిగిందో దాదాపుగా అయితే గాయాలైనట్టు కూడా తెలుస్తూ ఉంది అందులో ఒక వ్యక్తి కూడా మరణించారు ఏడుగురు అంతే ఎఫెక్ట్ అయిన వాళ్ళు మొత్తం సెవెన్ మెంబర్స్ అయితే అందులో ఆరు గాయాలయ్యాయి ఒక వ్యక్తి మరణించినట్టు కూడా తెలుస్తా ఉంది ఆ వ్యక్తి మరణించిన వ్యక్తి తన యొక్క అవయవాలు కూడా చెల్లా చెదురు అయిపోయినాయి అది క్రాక్ అవ్వడం వల్ల అవి మొత్తం తన బాడీలోకి దూసుకెళ్ళిన ఘటన అయితే మనకైతే కనబడతా ఉంది ఒక మృతి చెందిన ఘటన అయితే మనకైతే తెలుస్తా ఉంది కాబట్టి మీరు జాగ్రత్త పడి ఖచ్చితంగా మీ కుటుంబ ఏదైతే బాధ్యత ఏదైతే ఉంటుందో రక్షించుకునే బాధ్యత మీదే అన్నట్టు కూడా పోలీసు వాళ్ళు అయితే చెప్తా ఉన్నారు ఈ దివాళికి హ్యాపీ దివాళీగా ఉండాలని కూడా ప్రతి ఒక్కరైతే కోరుకుంటా ఉన్నారు ఇలాంటి ఛాయలు మీరు జాగ్రత్తగా ఉంటే గానీ ఇలాంటి జరగకుండా అయితే ఉంటాయి ఖచ్చితంగా వాహనాలు నడిపే వాళ్ళు కావచ్చు లేకుంటే క్రాకర్స్ పండుగ చేసుకొని ఇంటికా ఇంట్లో పెట్టుకునే వాళ్ళు కావచ్చు కొంత జాగ్రత్తగా ఉండి వాటికి కొంత దూరంగా పిల్లల నుంచే అయితే చేయాలని కూడా ప్రతి ఒక్కరైతే కోరుకుంటా ఉన్నారు